హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సుబ్బ. వీకెండ్ డేలో నేను మార్నింగ్ టు నైట్ ఏం చేస్తానో, నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మార్నింగ్ లేచి లేవగానే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ వాష్ చేసిన గిన్నెలన్నీ నేను సర్దేసుకుంటానండి. ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తానండి, ఎందుకంటే వాడు ఆకలికి ఆగలేడు. వాడికి ఒకసారి బ్రేక్ఫాస్ట్ పెట్టేశామంటే ఇంకా తర్వాత మనం ఏ పనులు చేసుకున్నా పర్వాలేదు, వాడు ఆడుకుంటూ ఉంటాడు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పాలల్లో అటుకులు వేసి అందులోనే పియర్ ఫ్రూట్ కూడా వేసి చేస్తున్నాను. మా కోసం వెజిటబుల్ శాండ్విచ్ చేస్తున్నానండి. దానికోసం అని పొటాటోస్ స్లైసెస్గా కట్ చేసేసి బాయిల్ చేస్తున్నాను. పాలల్లో పియర్ ఉడికిపోయిన తర్వాత అటుకులు వేసేస్తున్నాను. సో అంతా బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఒకసారి ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నేను మిక్సీ చేసేస్తానండి, ఎందుకంటే పల్పులా ఉంటే బాబు తినలేడు, సో స్మూత్ పేస్టే తింటాడు. అందుకని దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. జిన్ను బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను వాడికి ఫీడ్ చేసేస్తున్నాను. శాండ్విచ్ కోసం బ్రెడ్ ఘీ వేసి ఫ్రై చేస్తున్నాను. శాండ్
శాండ్విచ్తో పాటు అవకాడో మిల్క్ షేక్ కూడా చేస్తున్నాను. ఈ మిల్క్ షేక్ వచ్చేసి అవకాడో కొంచెం మెత్తగా అయింది తీసుకున్నాను, అండ్ దానిలోనే ఓట్స్ అండ్ పాలు వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. శాండ్విచ్ కోసం మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పొటాటోస్ అండ్ చెర్రీ టమాటోస్ అండ్ గ్రీన్ లీవ్స్ యాడ్ చేసేసి పైన సాల్ట్ పెప్పర్ కూడా యాడ్ చేసేసి రెడీ చేసేసుకోవడమే. సో మా బ్రేక్ఫాస్ట్ రెడీ. వీక్లీ వన్స్ నేను బెడ్షీట్స్ అన్నీ మారుస్తానండి. సో ఈరోజు సాటర్డే అంటేనే బెడ్షీట్స్ నేను ఎవ్రీ సాటర్డే చేంజ్ చేస్తాను. సో బెడ్షీట్స్ ఇప్పుడు చేంజ్ చేసేస్తున్నాను, ఓల్డ్ వన్నీ తీసేసి న్యూ బెడ్షీట్ వేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా పిల్లోస్ ఎందుకు పెడుతున్నానంటే జున్ను పడుకునేటప్పుడు ఆడుకునేటప్పుడు గోడ తగలకూడదని సేఫ్టీ కోసం పెడుతున్నానండి. సో ఓల్డ్ బెడ్ షీట్స్ అన్నీ కూడాను తీసుకెళ్ళి వాష్ చేసేసుకోవడమే. ఆల్రెడీ నేను వాష్ చేసిన బట్టలు ఉన్నాయి, అవి తీసి ఆరేసేసి సెకండ్ రౌండ్ ఇది వేస్తున్నాను. లంచ్ కోసం వెజిటబుల్ బిర్యానీ తయారు చేస్తున్నాను, అందుకోసమనే రైస్ ముందుగానే నానబెట్టుకొని పక్కన ఉంచుకుంటున్నాను. జున్నుకు బ్రేక్ఫాస్ట్ తినిపించిన తర్వాత లంచ్కి మధ్యలో పాలు పడతానండి. సో ఇప్పుడు పాలు పట్టే టైం అయ్యింది, వాడికి ఇప్పుడు పాలు పడుతున్నాను. పాలు పట్టిన తర్వాత షోల్డర్ పైన వేసుకొని ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే గ్యాస్ ఏమైనా ఉన్నా కూడా రిలీజ్ అయిపోతుందండి. సో అదే నేను చేస్తున్నాను ఇప్పుడు. జున్నుకి బొమ్మలన్నీ ఇచ్చేసి నేను ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. మా కోసం వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను, అండ్ జున్ను కోసం వెజిటబుల్ కిచడీ చేస్తున్నాను. వెజిటబుల్ కిచడీలో అన్నీ కూరగాయలు వేసేసి బాగా వేపుకొని ఆ తర్వాత రైస్ అండ్ దాల్ మిక్స్ చేసి వేసి కుక్కర్ పెట్టేసుకున్నానండి. మా కోసం వెజిటబుల్ బిర్యానీ అది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లంచ్ తినేసాము, జున్నుకు కూడా పెట్టేసాము. ఈరోజు మెయిడ్ రాలేదు, మెయిడ్ లీవ్లో ఉంది. సో నేనే క్లీన్ చేసుకుంటున్నాను అన్నీ. కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా
గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేయాలి. యూజువల్గా నేను కౌంటర్ టాప్స్ అండ్ స్టవ్ క్లీన్ చేస్తాను, గిన్నెలు అవి మెయిడ్ వచ్చి క్లీన్ చేస్తుంది. కాకపోతే ఈరోజు ఆవిడ హాలిడే పెట్టింది, అందుకని నేనే చేసుకుంటున్నాను అవి కూడాను. జున్ను పడుకొని లేచాడు, వాడికి ఈవినింగ్ స్నాక్ కింద ఫ్రూట్ బాయిల్ చేసి అండ్ స్మూతీలా చేసి పెట్టాను. షాపింగ్కి వెళ్దామని రెడీ అయిపోయామండి. సో రెడీ అయిపోయిన తర్వాత ఇలా కొద్దిసేపు జున్నుతో ఆడుకున్నాను. ఈ లైట్స్ వచ్చేసి అమెజాన్లో నేను న్యూగా ఆర్డర్ ఇచ్చానండి. సో కొంచెం ఎక్స్ట్రా లైటింగ్ యాడ్ చేద్దాము మిర్రర్ చుట్టూ అని చెప్పి తీసుకున్నాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి లైట్స్. జున్నుకి కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని షాప్కి వచ్చామండి. మోస్ట్లీ మేము ట్విన్స్లోనే ఏమైనా కొంటాము. ఇవి పిల్లలకి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ ట్విన్స్లోన చాలా బాగుంటాయండి, మంచి క్వాలిటీ దొరుకుతాయి అండ్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి. అందుకే ఇప్పుడు కూడా ట్విన్స్కే వచ్చాం మేము. వీటి కోసం చెప్పలైనా షూ అయినా తీసుకుందామని అండ్ ఫీడింగ్ రిలేటెడ్ కూడా కొన్ని ఐటమ్స్ తీసుకుందామని షాప్కి వచ్చాము. నా కోసం డ్రెస్సెస్ తీసుకుందామని ఈ అరుళ్య డబ్ల్యూ షాప్కి వచ్చామండి. ఒక డ్రెస్ తీసుకున్నాను అండ్ 40% ఆఫర్ కూడా పెట్టాడు. షాపింగ్ అయిపోయిందండి, ఇంటికి వచ్చేసాము. జున్నుకి డిన్నర్ పెట్టేస్తున్నాను. తర్వాత టైం సరిపోలేదండి డిన్నర్ చేయడానికి, అందుకని కర్రీస్ ఆర్డర్ ఇచ్చేసాము. రైస్ పెట్టేసుకొని ఆ కర్రీస్ తోటి మేమిద్దరం తినేసాము. జున్ను పక్కన ఆడుకుంటూ ఉన్నాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో షాపింగ్ అయిపోయింది. జున్ను ఏమో ఫుల్గా ఎడ్ చేశాడు షాపింగ్లో, సో ఎక్కువ షాపింగ్ చేయలేదు. ట్విన్స్లో షాపింగ్ చేశామండి. సో ఏమేమి తీసుకున్నామనేది నేను మీకు చూపిస్తాను. ఈ స్క్వీజర్ బాటిల్ తీసుకున్నాను. వాడికి మొదటి నుంచి కూడాను బాటిల్ ఫీడింగ్ అసలు అలవాటు లేదు, స్పూన్ ద్వారానే ఫీడ్ చేసేవాళ్ళం. సో ట్రావెలింగ్లో అట్లా స్పూన్ ఫీడింగ్ అంటే కొంచెం డిఫికల్టీగా ఉంది. సో అందుకనే ఇలా
బాటిల్ వచ్చి దానికి స్పూన్ వచ్చేలా తీసుకున్నాను. ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా. సో ఇది ప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఫుడ్ కానీ సెల్లాక్ కానీ ఏదైనా వస్తుంది. సో ఈ టైప్లో తీసుకున్నాను ట్రావెలింగ్లో కానీ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలోన ఏదైనా స్నాక్స్ అట్లాగా ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఫీడింగ్ బాటిల్స్ మేము ముందు తీసుకున్నాం కానీ మా వాడు అసలు తాగలేదు. ఈ నిప్పులు ఉంటుంది కదా, నవలిసివాడు అనమాట. సో స్పూన్ ఫీడింగే ఇచ్చాము. ఇది కూడాను వాటర్ తను ఎక్కువ తాగట్లేదు. సో వాటర్ కోసం అని చెప్పి ఈ బాటిల్ కొనని ఎలా అయినా సరే అలవాటు చేయిద్దాం అని చెప్పి. ఇది నిప్పులు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, నాకు బాగా నచ్చింది. సో అందుకనే నేను ఇది తీసుకున్నాను. నేనైతే ఇది రికమెండ్ చేస్తానండి. పిల్లలు హార్డ్గా నిప్పులు ఉంటే అసలు తాగడానికి ఇష్టపడరు. ఇదైతే చాలా సాఫ్ట్గా ఉంది. నేను ఇలాంటి నిప్పులు ఉన్న బాటిల్ కోసం చాలా సెర్చ్ చేశాను. ఒక 3 బ్రాండ్స్ అనుకుంటా వేరే యూజ్ చేశాను కానీ మరి ఇంత సాఫ్ట్గా అయితే లేవు. బట్ పీజన్ బ్రాండ్ బాగుందండి. ఫస్ట్ ఈ ఫ్రెష్ ఫుడ్ ఫీడర్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే మా వాడు ఇప్పుడు ఏదో ఒకటి నములుతూనే ఉంటాడు, ఏం కనిపించినా తినేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం తిన్నా కావాలంటాడు, బట్ అది మింగలేకపోతున్నాడు. సో అందుకనే నేను ఇది కొన్నాను. ఎక్స్ట్రా నిప్పులు కూడా ఇచ్చారండి దీనికి. చిన్నపిల్లలు ఏదో ఒకటి నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటారు. సో యాపిల్ కానీ ద్రాక్ష కానీ దానిమ్మ కానీ ఏమైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఇక్కడ ఉన్నాయి. దీంతో ఆ ఫ్రూట్స్ ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత మనం ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్గా నములుతూ ఉంటారు కదా. సో అనేది వాళ్ళు పొట్టలోకి వెళ్తుంది. అంటే రిమైనింగ్ పీచు పదార్థం అంతా ఉంటుంది కదా, అది ఉండిపోతుంది. సో దాన్ని తీసి మనం వాష్ చేసుకొని మళ్ళీ అగైన్ ఫ్రూట్ మనం పెట్టిస్తే ఇంకా కంటిన్యూస్గా అలా నములుతూ ఉంటారు. వాళ్ళకి హెల్దీ అండ్ వాళ్ళకు ఒక ఎక్సర్సైజ్. వాడు కనిపించిన ప్రతిదీ నోట్లోనే పెట్టుకోవాలని చూస్తాడు. సో ఇది అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ సాక్సెస్ తీసుకున్నానండి. ఇవి మొత్తం ప్యాకెట్కి వచ్చేసి 3 పేర్స్ ఉన్నాయి. సో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. చలికాలం కదా, కాళ్ళు అవన్నీ పగలకుండా ఉండడానికి అని తీసుకున్నాను. ఆల్రెడీ ఉన్నాయి కానీ సాక్సెస్ అవి కొంచెం టైట్గా ఉన్నట్లు అనిపించి కొత్తవి తీసుకున్నాను. నెక్స్ట్ మంకీ క్యాప్ కూడా ఒకటి తీసుకున్నాను. నాకు చూడడానికి చాలా బాగా అనిపించింది వాడికి పెట్టగానే. ఎనీవేస్ ఇప్పుడు విట్టరే కదా అని చెప్పి తీసుకున్నాను. దీని లోపల కూడాను మొత్తం ఇలా వచ్చింది. సో కూల్గా లేకుండా వేడిగా ఉంటుందండి ఈ క్లాత్, బాగుంటుంది. ఈ మోడల్లో అయితే మా బాబు దగ్గర ఇలాంటి మంకీ క్యాప్ లేదు. సో అందుకనే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బుల్లి చెప్పలు తీసుకున్నాము. ఈ మధ్యనే వాకింగ్ స్టార్ట్ చేశాడు మా వాడు. గార్డెన్ ఏరియాలో నడిచేటప్పుడు కాలు పాడవుతాయని చెప్పి ఈ చెప్పలు కానీ షూ కానీ తీసుకుందాం అనుకున్నాము. చాలా ట్రై చేసాము, షూస్ ట్రై చేసాము ఒక 2-3 పేర్స్. బట్ వాడికి కంఫర్ట్గా లేనట్లున్నాయి. వాడు ఎలా అంటే కాళ్ళకి ఏదో పెట్టేశారు నాకు అని చెప్పి ఒక కడుగు కూడా ముందుకు వేయట్లేదు. చెప్పలు వేసేటప్పుడు కూడా భయపడ్డాడు. బట్ కొంచెం మేము రా ముందుకు నడు నడు అనేటప్పటికి కొంచెం నడిచాడు. సో అందుకని ఇవే కొంచెం కంఫర్ట్గా ఉన్నట్టున్నాయి అని చెప్పి మేము ఇవే తీసుకున్నాం. సో స్టార్టింగ్ కదా, కొంచెం అలవాటు అయ్యాక తర్వాత మనం ఇంకేదైనా తీసుకోవచ్చు అన్న దీంతో మేము ఇవి తీసుకున్నాము. ఇవి నడిచేటప్పుడు సౌండ్ వస్తాయి. సో ఆ మోడలే తీసుకున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతటితోటి ఆపేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. గైస్ బాయ్.